నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు అందరికీ చాలా ఉపయోగపడేది ఇంట్లో మన డబ్బు నిలువ ఉండాలంటే అసలు ఏ విధంగా చేయాలి దానికి సంబంధించి రెమిడి అంటూ ఉందా సీద ప్రణో ప్రణవ దేవీ సరస్వతి వాజీవిర్వాజినివతి దీనామ విత్రయవతు గణేషాయ నమ సరస్వచ్ఛే నమ శ్రీ గురుభ్యో నమీ ఓం ఇంట్లో డబ్బు నిలవాలి అంటే అన్నారు కదా మరి గణపతి అనుగ్రహం చాలా గట్టిగా ఉండాలి కదా ఉండాలి అంటే గణపతికి ప్రతిరోజు కూడా మీరు ఏ పని చేస్తున్నా కూడా మనం గణపతితోటి ప్రారంభిస్తున్నాం కాబట్టి ఓం గణపతే నమ అని మీరు దీపారాధన చేసినప్పుడు శుక్లాంబర విష్ణు అలాగా చదువుకుంటారు అప్పుడు మీరు ఓం గణపతే నమ అనేది ట్వంటీ వన్ టైమ్స్ లేకపోతే ఏకదంతాయ ఏకదంతాయనమహ అలా మీరు హేరంబాయ నమః ఈ విధంగా చదువుకున్న ఇరవై ఒక్క నామాలు ఉంటాయి అవి కంపల్సరీ చదువుకోవాలి చదువుకుంటే కనుక ఇంట్లో డబ్బు నిలవడానికి అంటే ఎలా అంటే కనుక గణపతి ఆటంకాలు లేకుండా చక్కగా డబ్బు నిలవ ఉండే విధంగా మనల్ని మన ఆలోచనల్ని తీర్చిదిద్దుతాడు ఆయనకి సిద్ధి బుద్ధి అనేటటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు కదా అందువల్ల సిద్ధింపజేసేది ఆయనే మన బుద్ధిని కూడా మంచి మార్గంలో పెట్టేది కూడా గణపతి కాబట్టి ఒక చిన్న బెల్లం ముక్క నివేదన చేసి కంపల్సరీ గణపతే నమ్మ ముఖ్యంగా ముఖ్యమైన పనులకి వెళ్ళడం కానీ ఏదైనా సరే బిల్లులు కట్టడానికి వెళ్ళేటప్పుడు అంటే ఏంటంటే అనవసరంగా దానికి వెళ్ళి అది కాకుండా వేరే పని చేసేసి వచ్చేస్తూ ఉంటాం అంతే కదా పక్కన పెద్ద పెద్ద మాల్ కనిపిస్తుంది అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళి షాపింగ్ చేసేసి వచ్చేస్తాము మన కార్డులు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ కార్డులు స్వైప్ చేసేస్తాము ఆ తర్వాత దానికి బిల్ వస్తుల్లోకి చక్కగా నెలాఖరి వస్తుల్లోకి మన పని గల్ అయిపోతుంది అలాగా ఆ విధంగా ఒకటి ఏమ్మా గణపతికి అది అది చేయటం వల్ల వాస్తు శాస్త్ర ప్రకారము కూడా మనకి చాలా మంచిది గణపతి పూజ ప్రతిరోజు చేయడం అనేది చాలా మంచిది సరే తర్వాత కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే ఇంటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఏమనంటే కనుక ఉత్తరం వైపు ఉత్తరం వైపు చక్కగా బాల్కనీ ఉంటుంది ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్సే కదా సొంత ఇళ్ళు అంటే పల్లెల్లో కానీ పట్టణాల్లో అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయాయి ఆ బాల్కనీలో ఏం చేస్తామంటే ఒక చైర్ వేసుకుని వాళ్ళు కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే ఎందుకు చాలా ఇంట్లో చాలా చాలా పనికి వచ్చేవా అంటే కాదు అలా అని మనం పారేయలేము అలాంటి వస్తువులన్నీ జాగ్రత్త పెట్టేస్తుంటారు ఆ బాల్కనీలో అది నిండిపోతుంది నిండిపోయిన తర్వాత విరిగిపోయినవి పాడైపోయినవి ఏవేవో ఎక్కడెక్కడవో కూడా అన్నీ పెట్టేస్తుంటారు బాల్కనీలో అసలు బరువు ఉత్తరం పెట్టకూడదు 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 వాస్తు ప్రకారం వసనివాసే వాస్తు అన్నారు అందువల్ల పెట్టకూడదు కానీ పెడతారు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ డా మీరు ఏదైతే డంప్ చేసేసారో అదంతా కూడా మీకు నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ చేస్తాయి దాని వలన మీకు డబ్బు ఎలా నిలుస్తుంది నీళ్ళ ప్రవాహం ఖర్చు అయిపోతూనే ఉంటుంది సరే హ్యాం పోని మనం మూడో విషయం చెప్పాలంటే ఈశాన్యంలోని తూర్పు ఈశాన్యంలో పూజగది ఉండాలి అబ్బా అపార్ట్మెంట్కి వాస్తేంటండి భలే చెప్తున్నారు మీరు అని కూడా అనుకోవచ్చు కానీ నిజం తూర్పు ఈశాన్యంలో మనము చిన్న గూడు కట్టుకోండి అలవారా పెట్టుకోండి ఏదో ఒకటి ఉంటుంది కదా దానికి కట్టెని వేసుకొని కంపల్సరీ మనము ఒక పూజ గది పెట్టుకుంటే ఎక్సలెంట్ అమ్మా ఇంట్లోని ఎందువల్ల అంటే దీప దూప నైవేద్యాలతో భగవంతుడు ఎక్కడైతే సేవించబడతాడో ఆరాధించబడతాడో ఆ ఇల్లు తప్పనిసరిగా లక్ష్మీ నివాసం అవుతుంది అది యథార్థంగా జరిగేటటువంటి విషయం అందువల్ల ఇంట్లో నిలవధనం అనేది స్టార్ట్ అయిపోతుంది మీరు ఈశాన్య మూలలో మీరు చిన్న పటం లక్ష్మీదేవి వినాయకుడు ఉన్నది పెట్టుకోండి పని కనీసం చిన్న కట్టెని వేసేయండి అంటే అంటూ ముట్టు తగలకూడదు కదా మరి అక్కడ చిన్న దీపం పెట్టండి పోనీని పూజాగది ఏదో ఎక్కడో ఉంది పడమర్లోనో దక్షిణంలోనో ఎక్కడో ఉంది కానీ ఇక్కడ పెట్టేయండి పెట్టేసి చిన్న దీపం పెట్టి చిన్న మెల్లముక్క నైవేద్యం పెడుతూ ఉండండి రోజుని గణపతి నమ అనుకోండి లేకపోతే లక్ష్మీ క్షీర సముద్ర రాజతనేయం శ్రీరంగ ధామేశ్వరి అలా చదువుకోండి చక్కగా మీకు ఇంట్లో అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గుతాయి నెగటివ్స్ తగ్గి మన ఆలోచనలు కూడా చాలా సక్రమమైనటువంటి ఆలోచనలు పాజిటివ్ ఎనర్జీస్ మనలో కూడా పెరుగుతాయి మనం కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాం మన ముఖంలో కూడా ఆ లక్ష్మి తత్వం తాండవిస్తూ ఉంటుంది సరే బాగుంది ఇంకా కొంతమంది అంటూ ఉంటారే అవుండి నీళ్ళెలా ఖర్చు అయిపోతున్నాయండి డబ్బులు అంటారు కదా ఆ నీళ్ళలా ఎలా ఖర్చు అయిపోతున్నాయి మీకు వంటింట్లో ట్యాప్ కారిపోతుంది నీళ్లు మీరు బాగు చేయించడానికి సంవత్సరం పడుతుంది ఆ విధంగానే ఇక్కడ కూడా ఖర్చు అవుతున్నాయి ఆ విషయం ఎందుకు గ్రహించట్లేదు నీరు ఎప్పుడైతే నీరు పల్ల మెరుగు అంటూ ఉంటారు కదా ఆ విధంగానే కూడా నీళ్ళు ఎక్కడైతే ట్యాప్లు లీకేజ్ ఉంటే వెంటనే బాగు చేయించండి ఎందుకు లేట్ చేసుకుంటారు లేట్ చేసుకుంటే తప్పనిసరిగా నీళ్ళు అలాగే ఖర్చు అయిపోతాయి ఏం నో డౌట్ అనమాట అందువల్ల ఆ విషయంలో జాగ్రత్త వహించండి కుళాయిలన్నీ కరెక్ట్గా ఉండాలి సరే ఇంకా కూడా అనుకుంటే కనుక ఆదాయం అమ్మ కొంచెం పెరగాలి మనకి అన్ని విధాలా కూడా ఆధునికంగా మానవుడు ఎలా ఆలోచిస్తున్నాడంటే ధనమూల మిధన్ జగత్ అంతే కదా డబ్బు ఉంటేనే కదా మనం సంఘంలో గౌరవించబడతాం డబ్బు ఉంటేనే కదా మనకి హోదా ఉంటుంది డబ్బు ఉంటేనే కదా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇలా ఆలోచించడం సహజంగా ఉంటుంది అయితే మనము ఏంటంటే కనుక ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏవైనా సరే కుర్చీలు లాంటివి విరిగిపోయినా లేకపోతే కనుక ఇనప సామాన్లు కొంచెం చూడండి ఇప్పుడు ఏమన్నా అది దానికి ఉన్నటువంటి ఇప్పుడు అట్ల గాడు ఉంటుంది అట్ల పేన ఉంటుంది ఆ పేనానికి ఉన్నటువంటి రాడ్ ఊడిపోతుంది ఊడిపోయినా కూడా అది ఇరిగిపోయిన దానికి కూడా మనం పట్కారు పట్టుకున్నాం లేకపోతే ఇంకేదో పెట్టాం దాన్ని ఉపయోగించేస్తూ ఉంటాం అది ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా అది ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా అలా ఇనప వస్తువులు పాత వస్తువులు ఇంట్లో అసలు పెట్టుకోకండి నెగిటివ్ ఎనర్జీస్కి అవే కారణం పొనుము అంటే శని భగవానుడు అక్కడ ఆ రూపాయలు కూర్చి మా తాతగారితో నట్టే పెట్టకండి దయచేసి ఎదరోళకు ఇచ్చేయండి చాలా చక్కగా ఉంటుంది అందువల్ల కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా కొంచెం ఏదైనా సరే మా మనకి కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయాల్లో ఆర్థిక సమస్యల్ని అధిగమించాలన్నా డబ్బు నిల్వ ఉండాలన్నా కూడా మన బీర్వాలో ఎప్పుడూ కూడా సుగంధభరితమైన వాసన రావాలి బట్టల వాసన కాదు అది లేకపోతే ఇస్త్రీలు చేయించినటువంటి ఇంకో విధమైన గబ్బు కాదు మన బీరువాలో ఇలాచీ వాసన మన బీరువాలో సుగంధభరితమైన శాండిల్ వాసన ఇవన్నీ అమ్మవారికి ఇష్టం అర్థమైందా మీకు తర్వాత ఏంటంటే చక్కగా నీ ఇలాచీలు అమ్మవారికి దండ కింద వేసి అది బీరువాలో పెట్టండి మంచి కర్పూరం వంటల్లో వేస్తాం కదా ఆ కర్పూరాన్ని చక్కగా ప్యాకెట్ తీసుకొచ్చి చిన్న ఆకుపచ్చరంగు గుడ్డలో ఒక పది గవ్వలు ఈ ఆకుపచ్చరంగు గుడ్డలో ఈ యొక్క కర్పూరము ఇలాచీలు ఒక పది అన్నీ వేసి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మ మా ఇంట్లో డబ్బులు నిల్వ ఉండాలి అని ముడుపు కట్టేసి చక్కగా ఒక శుక్రవారం పూట పూజ చేసి అది విరువల్ల పెడుతూ ఉండండి నెలకొక్కసారి మార్చండి చక్కగా మీకు అద్భుతమైనటువంటి రెమెడీ ఇది అందువల్ల మీరు ఆయురు ఆరోగ్యాలతో ఉండాలంటే కూడా మనం చేసుకుంటాం డబ్బులే అవసరం ఇంట్లో డబ్బు కూడా ఉంటుంది నిలవ ఉంటుంది అంటే కనుక డెఫినెట్ గా భగవంతుని కటాక్షం కూడా మీ మీద కలగాలి మీరు అన్ని విధాలా కూడా వర్ధిల్లాలి చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు ఓం శ్రీ